ఎయిడ్స్ సెక్సువల్ గా కలిసినప్పుడు ఒకరి నుండి ఒకరికి వ్యాపించే వ్యాధి కదా. మరి ఫస్ట్ టైం ఒక మనిషికి ఈ వ్యాధి ఎలా వచ్చింది? ఎయిడ్స్ లేదంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేది హెచ్ఐవి వైరస్ వల్ల కలిగే డిసీజ్. మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ కేసుని 1980లో కనుగొన్నారు. హెచ్ఐవి వైరస్ మనుషుల యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ పైన అటాక్ చేస్తుంది. దానివల్లే హెచ్ఐవి సోకిన వ్యక్తి చాలా బలహీన పడతాడు. నిజానికి ఎయిడ్స్ వ్యాధి ఉన్నవాళ్ళు హెచ్ఐవి వైరస్ వల్ల చనిపోరు, ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అవడం వల్ల వచ్చే వ్యాధులతో చనిపోతారు. మొట్టమొదటిసారిగా రీసెర్చర్లు 1999లో చింపాంజీలో హెచ్ఐవి మూలాలని కనుగొన్నారు. మనుషుల్లో హెచ్ఐవి వచ్చినట్లుగానే చింపాంజీలో ఎస్ఐవి అంటే సైమియన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ వస్తుంది. ఇది కూడా అచ్చం హెచ్ఐవి లాంటి లక్షణాలనే చింపాంజీలో చూపిస్తుంది. అప్పట్లో మనుషులు మాంసం కోసం చింపాంజీలని చంపేసేవాళ్ళు. ఆ క్రమంలోనే చింపాంజీల యొక్క ఇన్ఫెక్టెడ్ బ్లడ్ కాంటాక్ట్ లోకి రావడం వల్ల ఆఫ్రికన్స్ లో ఈ వైరస్ స్లోగా స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత ఇది మనుషుల యొక్క శరీరంలో మ్యూటేట్ అయ్యి హెచ్ఐవి లాగా మారింది. ఈ వైరస్ నెమ్మదిగా ప్రపంచమంతటా పాకింది. ఇలా ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తుల యొక్క బ్లడ్ ద్వారా లేదంటే సీమెన్, రెక్టల్ ఫ్లూయిడ్స్, వెజినల్ ఫ్లూయిడ్స్ ఇంకా తల్లిపాల నుండి కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్ కనుక బ్లడ్ యొక్క స్ట్రీమ్స్ లోకి వెళ్ళినట్లయితే కొత్త వ్యక్తులు కూడా ఇన్ఫెక్ట్ అవుతారు.